యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 6వ మాట. యోహాను సువార్త 19:30. యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు. మాధవి గారిని ఆహ్వానిస్తున్నాను. ముందుగా ప్రార్థన చేస్తుందా. పరిశుద్ధుల ప్రేమగల మా తండ్రి, యేసయ్య నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. అయ్యా, ఇప్పటి వరకు మమ్మల్ని యేసుక్రీస్తు వారు 6వ మాటగా పలికిన మాట సమాప్తమైనదని. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి వచ్చాడు. నీ మీద నా మీద ఉన్న దోషం కానీ పాపాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన తీసివేయటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు అన్నాడు యేసుక్రీస్తు వారు. నేను పాప క్రయధనమునంతటిని నేను మోసేశానని యేసుక్రీస్తు వారు పలుకుతున్నారు. యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 53:5 మనం చూసుకున్నట్లయితే, మన అతిక్రమముల బట్టి అతడు గాయపరచబడెను, మన దోషముల బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అంటే మన అతిక్రమములు అంటే మన పాపములు, ఆయన నోటితో ద్వారా చేసిన ఏనా కళ్ళతో నోటితో ప్రతి ఒక్కటి కూడా మన అతిక్రమములు అన్నిటిని కూడా ఆయన గాయపరచబడ్డాడంట, మన దోషాల మీద ఆయన నలగొట్టబడ్డాడంట, సమానార్థమైన శిక్ష మన శిక్ష అంతటి కూడా ఆయన మీద పడింది, మనకు తగవలసిన దెబ్బలు మనకు తగవలసిన పాపములు అందరినీ కూడా ఆయన శిక్ష అనుభవించి మనకి స్వస్థతని కలిగించాడు. ఆయన ఏ పని నిమిత్తము వచ్చాడు అంటే మన మీద ఉన్న దోషములన్నిటినీ తీసివేయడానికి తన తండ్రి అయిన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మన దోషం అన్నిటినీ తీసివేశాడు. అలాగే ఏ నిమిత్తము వచ్చాడంటే మన లోకా సువార్తలో 2వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, పాస్కా పండుగ దినాన తన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన జరుగుతూ ఉండే, అప్పుడు తన తల్లిదండ్రులతో పాటు కూడా యేసుక్రీస్తు వారు వెళ్తారు. వెళ్ళినప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత వారందరూ కూడా వచ్చేసినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక మనం 41, 43, 44 అన్నింటిలో చూసుకున్నట్లయితే వీరందరూ కూడా కుమారుడు ఇంటికి వెళ్ళిపోయాడేమని అనుకొని వారు కూడా వచ్చేస్తారు. కానీ ఆయన రాకోకుండా ఆ సన్నిధానంలోనే ఉంటారు. మళ్ళీ తిరిగి వెళ్ళి వాళ్ళు 3 దినాల తర్వాత దేవాలయంలోకి వెళ్ళి చూస్తే ఆ బోధకుల మధ్య యేసుక్రీస్తు వారు కూర్చొని ఆ చెప్పిన వాక్యాన్ని మాటలని కూడా ఆయన వింటూ ఉంటారు. అప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా రావట్లేదని వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు 49వ వచనంలో, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అప్పటికి ఆయన వయసు ఎంత అంటే 12 ఏళ్ల వయసు. అంటే యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల నుంచే ఈ బాధలన్నింటినీ నేను అనుభవిస్తానని అప్పటి నుంచి ఆయన సిద్ధపడి వీటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి తన తండ్రి నాకు ఏదైతే నాకు ఏ పని అయితే నిమిత్తమైతే నాకు నియమించాడో ఆ పనిని నేను నెరవేర్చడాకే ఉన్నాను, కానీ మీరెందుకు నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పని మీద ఉన్నాను అని తన తల్లిదండ్రులతో చెప్పాడు. అలాగే రోమా సైనికులు యూదులు కూడా అతన్ని ఎంతగానో శిక్షిస్తారు. శిక్షించినప్పటికీ వాళ్ళు ఎంత క్రూరమైన వాళ్ళని కూడా యేసయ్యకు తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళ సంగతి తెలుసు కూడా యేసుక్రీస్తు వారు, నేను వీరి గురించి ఈ సిలువ మీద నేను ఉంటున్నానని ఆ యేసుక్రీస్తు వారు భావించలేదు. మన కొరకు మన పాపముల నిమిత్తం కొరకు యేసుక్రీస్తు వారు మన దోషములన్నిటినీ అనుభవించి సమాప్తమైనదని సంతోషంగా చెప్పారు. యేసయ్య సిలువ మరణాన్ని సంతోషంగా అనుభవించారు. అలాగే యోహాను సువార్త 10:17 నేను దాని మరలా తీసుకొనినట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడనో నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అని నేను. యేసుక్రీస్తు వారు
కావాలనుకుంటే ఆ శిలువ మీద నుంచి దిగచ్చు, కానీ ఎందుకు దిగలేదు అంటే పాపములుగా ఉన్న మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు. ఎందుకంటే నేను ఈ లోకానికి వచ్చిందే ఈ పాప దోషమునంతటిని తీసివేయడానికి నా తండ్రి నన్ను ఇక్కడికి పంపించాడు అని. తను కావాలంటే ఆ శిలువ మీద నుంచి దిగిపోవచ్చు, కానీ అధికారం ఆయనకి పెట్టడకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు కూడా అధికారం ఉంది. కానీ తన తండ్రి చిత్తానుసారంగా జరిగించాలి అని యేసుక్రీస్తు వారు ఆ శిలువ మరణాన్ని సంతోషంగా అనుభవిస్తూ మన కొరకు మన పాపాల కొరకు ఆయన ఎంతో విజయోత్సాహంతో సమాప్తమైనది, తండ్రి ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ పని అంతటిని నేను సంపూర్తిగా నెరవేర్చానయ్యా, ఏ ఒక్కటి లోటు లేకుండా నేను సంపూర్తిగా చేశానయ్యా అని ఎంతో సంతోషంగా పలికారు. అలాగే మనకిచ్చిన తలాంతులను బట్టి మనకిచ్చిన బాధ్యతలను బట్టి మనము కూడా ఆ రీతిలో ఉండి తన తండ్రితో ఏ రీతిగా అయితే నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తిగా నెరవేర్చానయ్యా అని ఎలా చెప్పగలిగారు, మనము కూడా మన తండ్రితో దేవా నువ్వు నాకు ఇచ్చిన ఈ తలంపును బట్టి ప్రభువా నేను ఇదిగో తండ్రి నీ ఎదుట నేను ఒప్పుకొనుచున్నాను, నీ యొక్క ప్రతి యొక్క పనిని ప్రతి యొక్క ఆజ్ఞను నేను నెరవేర్చానయ్యా, నేను సంపూర్తిగా నెరవేర్చానని నేను చెప్పగలిగే వారంగా మనం కూడా ఉండాలని నేను ఆశిస్తూ నా ఈ మాటను ముగిస్తున్నాను. మంచిది. యేసయ్యకి తండ్రి అప్పగించిన రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశాడు, ఏమీ మిగల్చకుండా. నేను ఇప్పుడు కొంత చేస్తాను తర్వాత వచ్చేస్తాను అలాంటిది అనకుండా సంపూర్ణంగా చేశాడు. అది కూడా జయకరంగా చేశాడు. మళ్ళీ అదే గ్రీక్లో సమాప్తమైనది అనడానికి టెటర్లస్ ట్రాయ్ అంటారు, అంటే సంతోషంతో జయకరముగా దాన్ని ముగించాను అని అర్థం అన్నమాట. కనుక ఆయన చేయాల్సిన పనిని ఆయన పూర్తి చేశాడు. మరి సృష్టి చేసినప్పుడు సంపూర్తి చేశాడు, ఆయన సృష్టిలో సమాప్తమైనది అన్నాడు. ఆయన రక్షణ కార్యం చేసినప్పుడు సమాప్తమైనది నేను చేయాల్సింది అంతా చేశాను అన్నాడు. ఆయన భవిష్యత్తులో ఆ రెండవ కొత్త ఆకాశం కొత్త భూమిలో కూడా ఆయన చేయవలసింది చేసిన తర్వాత సమాప్తమైనదని చెప్పబోతూ ఉన్నాడు. ఆయన ఎప్పటికప్పుడు తన పనులన్నీ కూడా సక్రమంగా సమాప్తం చేస్తున్నాడు. మరి మనకి అప్పగించబడిన పనిని మనం చేయగలుగుతున్నామా అనేది ఒకసారి ఆలోచించుకొని, మరి మనకే తలాంతి ఇచ్చాడు ఈ పరిచర్యలో ఎవరికి ఎలాంటి అవసర తలాంతి ఇచ్చాడో ఆ తలాంతిని దేవుని పరిచర్యలో మనం చేసి సమాప్తమైనది అని మనం కూడా చెప్పగలగా, మనకి ఇవ్వబడిన పనిని నేను సంపూర్తిగా చేయగలిగాను అని చెప్పగలగా. అంతేగాని